కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి మోసం చేసిన బీజేపీ నాయకులు ఆలయాల సందర్శన యాత్ర చేపట్టడం దేవాలయాల పరిరక్షణ గురించి మాట్లాడడం దేవుళ్ళ గురించి మాట్లాడడం హిందూ మతం గురించి మాట్లాడడం ఇది చాలా విడ్డూరంగా ఉంది ఆశ్చర్యకరంగా ఉంది రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాను 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇస్తామని నరేంద్ర మోడీ గారు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఏడుకొండల స్వామి సాక్షిగా తిరుపతిలో ఎన్నికల బహిరంగ సభలో చెప్పారు అధికారంలోకి వచ్చారు 7 సంవత్సరాలు పూర్తయింది ప్రత్యేక హోదా గురించి మర్చిపోయారు ప్రత్యేక హోదాకు పంగరామాలు పెట్టారు అంతటితో ఆగకుండా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని చెప్పారు పోనీ అంతటితోనే ఆగారా మళ్ళా పుదుచ్చేరి రాష్ట్ర పుదుచ్చేరి అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి ఇది మళ్ళా తెలిసిన అధ్యాయం అని చెప్పారు ఈ విధంగా ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ కు తిరుపతి వెంకన్న సాక్షిగా మోసం చేసినటువంటి బీజేపీ నాయకులు ఇప్పుడు ఆలయాల సందర్శన యాత్ర చేపట్టడం అనేది చాలా విడ్డూరంగా ఉంది ఈ బీజేపీ నాయకులకు హిందూ మతం గురించి గాని దేవాలయాల గురించి గాని దేవుళ్ళ గురించి గాని ఏ మాత్రము చిత్తశుద్ధి లేదు ఆత్మశుద్ధి లేదు ఇటువంటి వాళ్ళను చూసే 300 సంవత్సరాల క్రితం మహాకవి మహాయోగి వేమన ఒక పద్యం రాశాడు ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల భాండశుద్ధి లేని పాకమేల చిత్తశుద్ధి లేని శివపూజలేలయ్య విశ్వదాభిరామ వినరవేమ అని ఇటటి వాళ్ళని చూసే ఈ పద్యం రాశాడు నిజంగా బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఆత్మశుద్ధి ఉంటే మీ అధిష్టాన వర్గంతో మాట్లాడి ఇమిడియట్ గా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇప్పించండి తర్వాత మీరు దేవాలయాల సందర్శన యాత్ర చేపట్టండి దేవుళ్ళ గురించి మాట్లాడండి దేవాలయాల రక్షణ గురించి మాట్లాడండి హిందూ మతం గురించి మాట్లాడండి అప్పుడు ప్రజలు నమ్ముతారు అది ఇవ్వకుండా ఇవి ఎన్ని చేసినా ఇది దొంగ కొంగ జపాలు ఓట్ల కోసమే అని ప్రజలు భావించక తప్పదు।